नमस्कार स्वागत విశాఖపట్నం ప్రహ్లాదపురం నివాసులు కంకరాల ఆదినారేనా మరియు గౌరీ దంపతులు ఇద్దరు పిల్లలు దురదృష్టవశాత్తు వాళ్ళ పిల్లలకు పగలైతే కనిపించక రాత్రి అయితే కనిపించి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లల పేర్లు జగన్ మాధవి. అరటి పళ్ళు వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వీరి కుటుంబానికి ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. విషయం తెలుసుకున్న 93వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాసరాజు స్వయంగా బాధితులను కలిసి డాక్టర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయం తమ నాయకులు శాసన సభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు దృష్టికి తీసుకువెళ్తామని అన్ని విధాలా సహాయపడతామని హామీ ఇచ్చారు. ఈరోజు మన ప్రహ్లాదపురం గ్రామంలో ఒక అరుదైన వ్యాధిని మనం చూసాం. అది ఏంటంటే ఒక పళ్ళు వ్యాపారం చేసుకునే ఒక వాళ్ళ తల్లిదండ్రి కూడా కూలి పని చేసుకుంటూ కాలం గడిపే పరిస్థితి. వాళ్ళకి ఒక బాబు పాప. వాళ్ళని చూస్తే బాబుని చూస్తే ఎంత చక్కగా ఉన్నాడు చూసారా? బాబుని చూస్తే ఎంత చక్కగా ఉన్నాడండి. కానీ ఈ బాబుకు తెలియదు ఏంటంటే ఆ వ్యాధి నైట్ అయితే కనిపిస్తుంది, పగలు ఎండ వచ్చిన తర్వాత బయటికి వెళ్తే చూడలేని పరిస్థితి. ఈ వ్యాధి నాకు తెలిసి సుమారు 100,000 కూడా ఉండదేమో. ఈ అబ్బాయికి అదే కంప్లైంటు, వీళ్ళ చెల్లికి కూడా అదే కంప్లైంట్. ఇద్దరు కూడా ఇద్దరిని చూసి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఏంటిది మాకే ఇలా జరిగింది, ఈ వ్యాధి రావడం చాలా మాకు, ఈ పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం. ఈ పిల్లల్ని వదిలి ఇప్పుడు నైట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు. అదే మళ్ళీ తెల్లవారు అయ్యేటప్పటికి తల్లిదండ్రి పనికి వెళ్ళకపోతే కుటుంబం గడిసే పరిస్థితి లేదు. అలాగని ఈ పిల్లల్ని వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు బాధపడుతూ ఎన్నో రోజులు బాధపడిన రోజులు ఉన్నాయి. దానికి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో శంకర్ ఫౌండేషన్లో ఈ ఐ కోసం చూపించడం జరిగింది. చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది కామన్గా ఇది ఎవరికి రాదండి ఈ వ్యాధి, అలా మీ పిల్లలకి ఎందుకు వచ్చిందో తెలియదు, ఒకసారి టెస్ట్లన్నీ చేయిస్తామని చెప్పి చేయించడం జరిగింది. చేయించిన తర్వాత అది కొన్ని రోజులకి మళ్ళీ అలాగే ఎదిగే కొలిది ఇది క్లియర్ అవుతుందండి, ఇది ఇది పుట్టుకతో వచ్చింది కాబట్టి ఇది క్లియర్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళెంతో బాధపడుతున్నారు ఈ పిల్లలకి ఇలా జరగడం. మా వంతు సాయంగా నేను ఒకసారి మళ్ళీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అలాగే ఇది మన పెందుర్తి శాసనసభలు అయినటువంటి అన్నంరెడ్డి అదీప్ రాజు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వీళ్ళకి ఏమైనా ఇంకేనా బెటర్ ట్రీట్మెంట్ ఉంటే దానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నేను వీళ్ళకి పిల్లలకి మళ్ళీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కోరుకుంటున్నాను. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. అయితే నా బాబు పుట్టి ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. ఈ అబ్బాయి ఎండలో చూడలేడు సార్. అలాగే సేమ్ ప్రాబ్లం కూడా పాపకు కూడానండి. పాప కూడా సేమ్ ఎండ్లో చూడలేదు. వీళ్ళు ఎండ్లోకి వెళ్తే చాలా ఇబ్బందిగా ఇదవుతుందో, వాళ్ళతో ఒక మనిషి కాపా ఉండవలసి వస్తుంది. అలాగనేసి వాళ్ళు ఉగ్గేసి మేము ఏదో పని పాటుకి వెళ్ళకపోతే మాకు ఇది అవ్వట్లేదు. అలాగనేసి ఏదో పని పాటుకి వెళ్తే వాళ్ళు ఇంట్లో పెట్టేసి తలుపేసి వెళ్ళవలసి వస్తుంది. మేము ఇలాగనేసి శంకర్ ఫౌండేషన్కి చూపెట్టాము, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి చూపెట్టాము. ఎంత పెద్ద డాక్టర్లు చూపెట్టినా సరే వాళ్ళకి నరాల వీక్నెస్ పెద్ద అయ్యే కొలది తగ్గుతుందనే చెప్తున్నారు తప్ప, కానీ ఇంతవరకు వాళ్ళకి ఏటి నయమయ్యే ఇదైతే మాకు ఏం కనిపించట్లేదండి. పిల్లల గురించి మేము ఇప్పటి వరకు ఎక్కడికి అధికారుల వరకు ఎక్కడికి వెళ్ళలేదు సార్. వాళ్ళే మా పిల్లలు చూసి అధికారులు కూడా నాయకులు కూడా అందరూ కూడా మా దగ్గరికే వచ్చారని, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇది ఏదైనా సరే మా పిల్లలకి మంచి జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా సహాయపడాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఏదైనా సరే వెనక ముందు ఇక్కడ ఏదైనా మాకు చేయాలంటే దాసర్ రాజు గారే, దాసర్ రాజు గారికి తప్ప మేము ఇంకెవరికి తెలియజేసుకోలేము తెలియజేసుకోలేము. అలాగని ఈ ప్రాబ్లం పిల్లలు చూసి
దాసరరాజు గారు ఇంటికి వచ్చి ఏటమ్మా మీ ప్రాబ్లం చెప్పండి మాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదని కూడా అడిగారు. చెప్పలేదంటే మా తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో మేము చెప్పలేదండి, చెప్తే వేరే విధంగా ఉంటుందని. అలాగనేసి రాజుగారు వచ్చి మా దగ్గరికి ఏటమ్మా మీ పిల్లల ప్రాబ్లం ఏంటి మనం చూసుకుంటాము మేము చూస్తాము మేము ఉన్నాం కదా అనేసి మాకు ధైర్యం ఇచ్చారండి. ఆ ధైర్యం మాకు చాలండి, మాకేం కాదు మా పిల్లలకి బాగా నయమైతే చాలండి. అలాగే మేము రెండు చేతులు జోడించి దాసర రాజు గారికి చేతులెత్తి నమస్కారం ఇస్తాను అండి. అంతకుమించి మేము చేసుకునేదే కూలి పని, పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి నయం చేసుకోవాలంటే మా వల్ల కాదండి. ఇది ఏదైనా సరే మాకు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి, అలాగే మాకు తోడుగా దాసర రాజు గారు ఉంటారని మాకు ధైర్యం ఇచ్చారు.